అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేమైన సోదరులారా, సోదరి మనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వల్ల మనమందరము ముస్లిములు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కేవలం తన ఆరాధన కొరకే పుట్టించాడని ఖురాన్ మజీద్లో క్లియర్గా వెల్లడించాడు. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. సోదరులారా, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగు జాడల్లో నడిస్తే మన ప్రాపంచిక పనులు కూడా ఆరాధన క్రిందికి వస్తాయి. ఉదాహరణకు, మనం ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఒక దువా చదవాలని ఉన్నది, స్క్రీన్పై కనబడుతున్నది చూడండి. బిస్మిల్లాహి వలజనా బిస్మిల్లాహి హరజునా వాలల్లాహి రబ్బినా తవక్కన్నా. సోదరులారా, ఈ దువాను చదివిన తర్వాతే మనం ఇంటిలోకి ప్రవేశించాలి. అప్పుడు మనకు పుణ్యం లభించడంతో పాటు ఇంటిలో సుఖ సంతోషాల వాతావరణం కూడా కనబడుతుంది ఇన్షాల్లా. సుఖ సంతోషాలు కావాలో వద్దో అది మీ చేతుల్లో ఉన్న సోదరులారా. గాడిద దూరినట్లు దూరితే పుణ్యం కూడా లభించదు, సుఖ సంతోషాల వాతావరణం కూడా కనబడదు. సోదరులారా, రెండవ విషయం ఏమిటంటే, మీరు కూడా ఇలాంటి దువా యొక్క బ్యానర్ తయారు చేసి ఇంటి ముందర అతికించండి. దానిని చూసి దువా చదవడం వైపు ధ్యాస వెళ్తుంది. అంతేకాదు, ఇతరులు ఈ బ్యానర్ను చూసి దువాను నేర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీకు మరియు నాకు ఈ మాటలపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, మరిన్ని కొత్త వీడియోలు పొందడానికి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీకు పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.